రాబోయే రోజుల్లో ఈ ఉప ఎన్నికల్ని బేస్ చేసుకొని, అంటే ఇక్కడ వెలువడ్డ ఫలితాలను బేస్ చేసుకొని బీజేపీ తెలంగాణలో బలపడుతుంది అని చెప్పేసి చాలా గట్టిగా నమ్మేవారు ఉన్నారు. సో యాజ్ అనలిస్ట్ గా మీరేమంటారు, పొలిటికల్ ఇంజనీర్ గా ఎట్లా ఉందంటారు? అంటే ఇప్పటికే బీజేపీలో కీలక నాయకులు అయితే వస్తా ఉన్నారు, ఇతర పార్టీల నుంచి కూడా వస్తా ఉన్నారు, ఇప్పుడు విజయశాంతి గారు కూడా బీజేపీ వైపు చూస్తా ఉన్నారు అన్నట్లు కొన్ని మాటలు అయితే మనకు వినపడతా ఉన్నాయి. సో ఏంటి, ఇట్లాంటి వారు రావడం వల్ల రాబోయే రోజుల్లో బీజేపీ బలం మరింత పెరిగి, అంటే ఈ ఉప ఎన్నికలు లేదంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు అనేది పక్కన పెడితే, సార్వత్రిక ఎన్నికల్లో, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టే విధంగా ఉంటుందా, లేకపోతే నెంబర్ 2 ప్లేస్ గా ఉంటుందంటారా ఇప్పుడున్నట్లుగా? వాస్తవంగా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ ని ఒకటి మనం బేస్ చేసుకొని మనం ఒకసారి ఫోర్కాస్ట్ చేసుకుంటే డెఫినెట్ గా బీజేపీలోకి చాలా వలసలు వచ్చే వాళ్ళు ఉంటారు రాబోయే రోజులలో. అటు అధికారంలో పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదు అని అనుకుంటే ఇటు కాంగ్రెస్ నుంచి కావచ్చు, లేకపోతే వేరే ఇతరత్ర పార్టీల నుంచి కూడా కావచ్చు. ఈ రోజు ఏంటంటే ఇప్పుడు బీజేపీలో మనం చూసుకుంటే ఒకసారి మనం గమనిస్తే నాయకులందరూ షిఫ్టింగ్ అవుతున్నారు. ఎందుకు షిఫ్టింగ్ అవుతున్నారు అంటే బికాస్ లోకల్ ప్రెసెన్స్ ఏ విధంగా ఉంటుంది, పల్స్ ఎలా ఉంటుంది, పబ్లిక్ ఎక్కడ ఎక్కువగా ప్రొపగండాస్ జరుగుతున్నాయి అనేది కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఈ కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా గెలుపున్న పార్టీ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారు కాబట్టి, అలాంటి పార్టీ వైపు వెళ్ళినప్పుడు వీళ్ళకి లాభాలు ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా బీజేపీకి కాస్త కూస్తు మనకి ఇక్కడ రాబోయే రోజుల్లో ఒక పట్టు వస్తుంది అనే సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి. దానికి కొన్ని ఫ్యాక్టర్స్ కూడా మనం తీసుకోవాల్సి ఉంది. ఇక్కడ మెజారిటీగా ఈ రోజు బీజేపీలో మీరు ఒక్కసారి కన్సిడరేషన్ చేసుకుంటే కులము మతము అనే ప్రాతిపదికన వాళ్ళు ఈ రోజు బాగా క్యాప్చర్ చేయడం మొదలు పెట్టేశారు. ఈ ఫార్ములా ఇది ఒక్క రోజుల్లో టిఆర్ఎస్ ఏదైతే యూజ్ చేసిందో అదే ఫండమెంటల్ ఫార్ములాని ఈ రోజు బీజేపీ కూడా స్టార్ట్ చేసింది. ఎక్కువగా మున్నూరు కాపుని, అలానే యాదవుల్ని, గౌడ్స్ ని, లేకపోతే ఇంకా వేరే కొన్ని కులాలని మతాలని ఈరోజు బీజేపీ కలుపుకొని పోతుంది. అంటే మెజారిటీ ఓట్ బ్యాంక్ ఉన్న బీసీలు ఏవైతే ఉన్నారో ఆ బీసీలు ఎక్కువగా మీకు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో బీసీలు టిఆర్ఎస్ కి ఎవరైతే మ్యాండేట్ ఇచ్చారో ఆ బీసీలు మొత్తం ఈరోజు బీజేపీ వైపు వలసలిపోతున్నారు. ఎందుకు బీజేపీ వైపు వలసలిపోతున్నారంటే ఈవెన్ ఇది అనార్కసీ పాలనకి వెళ్ళినా కూడా వాళ్ళు ఫ్యూడలిస్ట్ మైండ్ సెట్స్ కి వెళ్తున్నప్పటికీ కూడా వెళ్ళడానికి రీజన్ డెమోక్రసీని కాపాడే లీడర్ లేరు, డెమోక్రసీని కాపాడతాము అని చెప్పి ఒక పార్టీ ఈరోజు తెలంగాణలో మనకు కనిపించట్లేదు కాబట్టి ఆల్టర్నేట్ వాళ్ళకి లేక ప్రజలకి ఏం చేయాలో తెలియక మీరు నమ్మరు. ప్రజలు ఎందుకు ఓటేస్తున్నారు అని అడిగితే ఈరోజు మా లోకల్ నియోజకవర్గంలో ఒక 1000 మంది 2000 మందికి ప్రభావితం చేసే ఒక లోకల్ లీడర్ ఉంటారు, ఆ లీడర్ చెప్పారు కాబట్టి మేము ఓట్లు వేస్తున్నామని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను స్వయాన కొన్ని ఏరియాస్ లో వెళ్ళి నేను సర్వే చేసేటప్పుడు, అంటే ఒక నేను జనరల్ పబ్లిక్ లా నేను జనరల్ గా వెళ్ళి అక్కడ సర్వే చేస్తుంటాం, మేము ప్రజలు చెప్పేది ఏంటంటే ఎందుకు ఓటేస్తున్నారయ్యా, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు ఉంటది కదా, మీరు అలా ఎలా ఓటేస్తారు అని అడిగితే వాళ్ళు ఏముంది సార్, మా నాయకుడు వేయమని చెప్పాడు, మా గల్లీలో లీడర్ వేయమని చెప్పారు. అంటే ఇక్కడ ఓటర్స్ దగ్గర ఓట్లు లేవు, ఓట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, ఆ లోకల్లో ఉన్న లీడర్ దగ్గర, లేకపోతే ఆ లోకల్లో ఉన్న చోటా మోటా కార్యకర్తల దగ్గర, ఇట్లాంటి వీళ్ళ దగ్గర ఓటర్స్ ఉన్నాయి. ఇండియాలో ఫైనెస్ట్ ఓటర్ ఉన్నాడు కానీ లేకపోతే ట్రూ అండ్ హానెస్ట్ ఓటర్ అయితే లేడు. ఉన్నాడు ట్రూ అండ్ హానెస్ట్ ఓటర్స్ ఎవరుకున్నారంటే ఎవరైతే వీళ్ళ లీడర్ ఉంటారో, ఎవరికైతే ఓటు వేయమంటారో గుడ్డిగా వాళ్ళకు ఓటేసేస్తారు. ఇండివిజువల్ గా ఆలోచించి అసలు నా భవిష్యత్ ఏంటి, నా పిల్లల భవిష్యత్ ఏంటి, నేనేం చేయాలి, నాకు ఏం చేస్తే బాగుంటది అన్న యొక్క అంశాలని వీళ్ళు పరిగణంలోకి తీసుకొని ఆలోచించి విచక్షణతో ఓటేసే ఓటర్లు మాత్రం ఇండియాలో లేరని మనం చెప్పుకోవచ్చు. ఓకే ఓకే సార్, ఇక్కడ మనం చూస్తే ఈ ఫలితాలు వెలువడే సమయంలో, అంటే మొదటి రౌండ్ నుంచి కూడా మనకు దాదాపుగా 10-11 రౌండ్ల వరకు కూడా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గారే, అంటే తక్కువైన 200, 400 అట్లా తక్కువైన ఆధిక్యంలో ఉంటూ వచ్చారు. కానీ ఒకసారిగా 13వ రౌండ్ నుంచి 19వ రౌండ్ వరకు కూడా టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యత చూపింది. సో అంటే ఏంటి అంటే ఈ పల్లెలకు సంబంధించి ఎక్కడైతే రూరల్ ఏరియాలు ఉంటాయో ఆ ఏరియాలలో వచ్చేసేసి ఒక పార్టీకి, ఇంకొక ఏరియాలో ఇంకో పార్టీకి అట్లా ప్రభావితం చూపిస్తూ వచ్చింది. ఇప్పటికే కేసీఆర్ గారు చెప్పే మాట ఏంటంటే రైతులకు ఎక్కువగా ఆయన దృష్టి కూడా రైతుల మీదే పెడతా ఉన్నారు కాబట్టి పల్లెల్లో రైతులు టిఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు అన్నట్లుగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ రివర్స్ అయింది.
సో ఎందుకు వాళ్ళ వాళ్ళు కూడా ఇప్పుడు వ్యతిరేకించారు అని అనుకోవచ్చా, లేకపోతే ఏంటి సార్? వాస్తవంగా చెప్పాలంటే రైతులు నిజంగా టిఆర్ఎస్ వైపు ఉండి ఉంటే ఈ రోజు ఏదైతే లాస్ట్ టైం మెజారిటీ వచ్చిందో, మెజారిటీ వచ్చిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, లాస్ట్ టైం ఎంత మెజారిటీ వచ్చింది, ఆల్మోస్ట్ మీకు లాస్ట్ టైం 89,000 ఓట్లు వచ్చాయి, అంటే 30,000 చిల్లర పైన మెజారిటీ ఉంది అప్పుడు. ఈ 30,000 చిల్లర ఓట్లు ఏమైపోయాయి ఈ రోజు? బీజేపీకి వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే ప్రాక్టికల్ గా తీసుకుంటే రైతు బంధు పథకంలో డబ్బులు ఎంత ఇస్తారండి? ₹25,000 పర్ యానం. ఆర్ దిస్ ₹25,000 ఇస్ రియల్లీ వర్త్ఫుల్ ఫర్ ద ఎనీ కల్టివేటర్ ఫార్మర్? నో, ఇట్ ఈస్ నాట్ ఎ సాటిస్ఫైడబుల్. నేను గతంలో కూడా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకి కానీ, అలానే మన దేశ రాజకీయాల్లో ఉన్న కొంతమంది పార్టీలకి నేను ఒకటి ప్రపోజ్ చేశాను, రైతుకి నెలకి ₹25,000 జీతం ఇవ్వండి అని చెప్పేసాను. శాలరీ పెట్టుబడి ప్రభుత్వం పెట్టుకొని శాలరీస్ ఇవ్వండి అని చెప్పేసి ₹25,000 ఏ మూలకు సరిపోవండి? వాళ్ళు ఏంటంటే ఏదో నామకే వాస్తే వస్తుంది కదా అని తీసుకున్నారు. పోనీ ఈ వచ్చే డబ్బులైనా ఎక్కడైనా సక్రమంగా వచ్చాయా అంటే లేదు. దీనికి వీళ్ళు తెలియని భయాన్ని క్రియేట్ చేసేసి కొత్త పాస్బుక్లు అని చెప్పి, లేకపోతే ఇంకా వేరే వేరే అంశాలు, అంటే ఒక సామాన్య ప్రజలకి ఎంత ఇబ్బంది అయితే మనం పెట్టకూడదో అన్ని ఇబ్బందులు ఎక్సీడెడ్ లో పెట్టేశారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తీసుకోండి, ఎల్ఆర్ఎస్ కూడా అదే అలాంటిదే. అలానే కొత్త పాస్బుక్ తీసుకోండి, అవి కూడా అలాంటివే. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ కూడా కాదు, డైరెక్ట్లీ భూస్వాములకి మళ్ళీ భూములను చేతికి ఇచ్చడం. అంటే ఎన్ని భూములు ఎంక్రోచ్ అయి ఉన్నాయి, ఈ ఎంక్రోచ్మెంట్ అయిన భూములు మొత్తము ఈరోజు ఎవరి ఇల్లీగల్ గా వాళ్ళ రికార్డులలో, భూ రికార్డులలో పెట్టుకుంటారో, గవర్నమెంట్ రికార్డులలో కనిపిస్తున్నాయో, వాళ్ళందరూ లీగలైజ్ అయిపోతారు. సో కామన్ మ్యాన్ ఏమైపోవాలి? పోనీ ఏ ఒక కల్టివేటర్ అయినా భూములు ఉన్న వాళ్ళు, 100 ఎకరాల భూములు ఉన్నాయి కదా, వీళ్ళు కల్టివేషన్ చేస్తారా అంటే చేయరు. పని మనుషుల్ని పెట్టుకొని చేసే ఏ భూస్వామి అయినా కూడా ఆ భూస్వామి దగ్గర నుంచి ముందు భూమి తీసేసుకోవాలి. అగ్రికల్చర్ అంటే తనతో పాటు 10 మంది పనిచేసేటప్పుడు ఇతను కూడా పొలం నాగలి పట్టుకొని పని చేస్తేనే ఇతని రైతని మనం అనాలి. ఆ రోజులు మనకి లేవు కాబట్టి ఈ భూస్వాముల చేతుల్లో భూములు ఉండిపోవడం వల్లనే ఈరోజు మనకు దేశం ఇలా ఉంది, రాష్ట్రం కూడా ఇలా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు చాలా మంది ఎందుకు ఏడుస్తున్నారంటే, వాళ్ళ ఏడుపు ఏదైతే ఉందో ఈ రోజు వాళ్ళకి ఆ ఏడుపు తగిలిందని మనం అనుకోవచ్చు. అందుకే వాళ్ళు ఓట్లు కూడా వేయలేదు. మీరు ఇలాగ చెప్పినట్టుగా ఈ ఎల్ఆర్ఎస్ కి సంబంధించి కూడా చాలా వరకు వ్యతిరేక జ్వాలలు అయితే వినపడ్డాయి. సో అది కూడా ఏమైనా చెప్పాలి అంటే చెప్పండి, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎంతసేపు రిక్వెస్ట్ ఇచ్చినా, రిప్రజెంటేషన్స్ ఇచ్చినా, అడుక్కున్నా, ఏం చేసినా పట్టించుకుండే నాదుడు లేక, వాళ్ళు నిస్సహాయ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక అలా కామ్ గా ఉండిపోయి ఈ రోజు దుబ్బాక ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఒక్కసారి వాళ్ళ ఏడుపుని చూపించారనే మనం అనుకోవచ్చు.